రైతులకు బాసటగా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు పట్టా పెట్టుబడి పంట పెట్టుబడి సహాయం అందిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం గ్రామంలో రైతు బంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక జైన దేవాలయం నుంచి డప్పు చప్పులతో రెవెన్యూ కాంప్లెక్స్ వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 54 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఎంపీపీ మంజులా కాశీనా, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీఓ ప్రవీణ్, వ్యవసాయ అధికారి బాలరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎందుకంటే రైతు బాంధవుడు మన కేసీఆర్ గారు. ఏ రాజకీయము, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కానీ మనకు ఒక కరెంటు సక్కగా లేకుండే రాత్రి మగలు పొలంకాడ వండుకున్నా. నేను కూడా ఒక రైతు బిడ్డని, అందుకే నేను కూడా రైతు వ్యవసాయం చేసినప్పుడు రాత్రి కూడా చెరుకు దొక్క పోవాలంటే రాత్రి నడిచి 4-5 కిలోమీటర్లు నడిచిపోయి కూడా నేను చెరుకు దొక్కిపించేదాన్ని. అక్కడ కరెంటు పోతే ఆ ఓరం మీదే అందరూ లేడీసు తీసుకొని పోతే అందరం అక్కడనే పడుకునేవాళ్ళం. పాములో జర్రులో అని ఎంతో భయంకరంగా దేవునికి ప్రార్థన చేసేదాన్ని నేను. అందరు బాగుండాలి, కరెంటు పోయింది, చీకట్లో ఎట్లా. అలాంటి మన ముఖ్యమంత్రి ఇప్పుడు 24 అవర్స్ కరెంటు ఎంత బాగా ఇస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పని చేస్తుంది. ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 కోట్లు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. రైతాంగం అంతా ఒక ఆత్మధైర్యం, ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇలా రైతులు ఇట్లా రోయింగ్ కార్ట్ వచ్చింది అనగానే సహకార చుట్టూ తిరుగుతుంది కానీ, లేకుంటే బంగారం కుదరబెట్టుకుని కానీ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది. ఇలా రైతాంగం అంతా ఒక ఆత్మధైర్యం, ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఎకరాకు పంటకు మరి 2 పంటలు అంటే 10,000, 1 పంట పంటే 5,000 ఇచ్చి మన అందరిని ఆదుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా రైతులకు ఒక భరోసా కలిగింది. మన కేసీఆర్ గారు ఉన్నారు, మనల్ని ఆదుకుంటారు. వాళ్ళు అన్నిటికంటే ముఖ్యం, చనిపోతే నిజంగా కూడా రైతు దగ్గర కర్మకాండ చేసేందుకు కూడా డబ్బులు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు 100 భూములు కానీ, 10 ఎకరాల భూములు కానీ, 50 ఎకరాల భూములు కానీ, ఎకరాల భూములు కానీ, వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి మనల్ని అందరిని ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవి అన్ని మంచి కార్యక్రమాలు. 24 గంటలు కేసీఆర్ కిట్ కూడా ఆడిలో కొడితే 13,000, మొలకలో కొడితే 12,000, మరి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే ఇంటి దగ్గర అప్పయ్యకు వచ్చిన సంస్కారం మన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఇవి అన్ని ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పి మనము గల్లెగేసి రొమ్ము బుద్ధి మరీ చెప్పొచ్చు. రైతులకు చేసే సేవలు ఇంత అంత కాదు, ఒకటే అని కాదు. రైతు బంధు ఒకటే కాదు, ఎవరైనా చనిపోయినటువంటి ఇంతకుముందు మాకు ఏ గవర్నమెంట్ కూడా రూపాయి ఇచ్చినా పాపన లేదు, ఒక రైతు చనిపోతే. అట్లాంటిది రైతు బీమా పెట్టి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒక రైతు చనిపోయిన కుటుంబానికి 15-20 రోజుల లోపల. ఒక ఇంట్లో కళ్యాణ లక్ష్మి పెళ్లి అయిందంటే 16,000 రూపాయలు, 5,000 ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఇంతకుముందు మనం చేసిన గవర్నమెంట్ ఎక్కడ ఒక 5,000 ఇచ్చిన పాపన అవ్వలేవు. అట్లాంటి 16,000 కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాడు. ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే దేశంలోనే మన రాష్ట్రమే ముందంజలో ఉంటుంది పథకాల దాని రైతు బాంధవు. అందుకనే మన ప్రజల పక్షాన ఎంతో పెద్ద మనసుతో మన కేసీఆర్ గారు మనకు చేస్తున్న సేవలను వినలేని ఎప్పటికీ మర్చిపోవద్దు. మనము ఒకటే అస్తం, మనం కేసీఆర్ గారిని ఎప్పుడు మన గుండెల్లో ఉంచుకొని ఏ లక్ష్యం వచ్చినా కారు మీదే ఓటేసి మన గవర్నమెంట్ను మళ్ళీ